మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళా ఓరియంటెడ్ పార్టీ సార్. ఇందిరాగాంధీ గారి కాడి నుంచి ఈరోజు సోనియమ్మ వరకు మహిళల్ని ప్రోత్సహించే పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే వెనుకబడ్డటువంటి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము రాజ్యాంగం ద్వారా కానీ లేదా ఇతరత్ర ప్రత్యేకమైనటువంటి చట్టాలు జీవోలు పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే సార్. ముఖ్యంగా రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం మూలంగానే ఈరోజు నాలాంటి వాళ్ళం ఈ చట్టసభల్లోకి 3 సార్లు ఎన్నికయ్యే అటువంటి అవకాశం కూడా రావడం జరిగింది సార్. ముఖ్యంగా మహిళా విద్యా అభివృద్ధికి సంబంధించి ఖచ్చితంగా మేమందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఎస్టీ హాస్టల్స్లలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళమే. ఎస్టీ హాస్టల్స్తో పాటు ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలలో ఐటీడీఎల్ తీసుకురావడం మూలంగా మరి విద్యా అభివృద్ధి జరిగింది. అదే కాకుండా ఐటీడీఎల్ ద్వారా చాలామంది లోకల్ పిల్లలకు కూడా మరి పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ భీమరావు గారు మంత్రిగా ఉన్న టైంలో కూడా మరి చిన్న అంటే 7th 10th ఇంటర్ చదివినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు సార్. ఎందుకంటే గిరిజన పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు చదువుకోవాలి, ఉద్యోగం చేస్తే ఉద్యోగాలు వస్తాయి, మన సమాజం బాగుంటుందని అప్పుడు ఎక్కడికక్కడ స్కూల్స్ కట్టేయడం కానీ లోకల్ మరి డెవలప్మెంట్ కానీ లోకల్ వాళ్ళకే అవకాశం ఇచ్చారు సార్. ఇప్పుడు గత 5-6 ఏళ్ళుగా ఒక్క ఉద్యోగం కూడా రాలే అక్కగారికి కూడా తెలుసు, లక్ష్మక్క గారికి. అదేవిధంగా మరి ఇంకా కేసీఆర్ కిట్టు విషయంలో సార్, వాస్తవానికి మొన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది దాంట్లో కొన్ని మరి అవకతవకలు జరిగినాయని. కాబట్టి మంచి ఏదున్నా తప్పకుండా ప్రజలకు ఉపయోగపడేది తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం సార్. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఒకటొక్కటి చేస్తాం, నిలబెట్టుకుంటాం. ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ వీటన్నిటి ఇప్పుడు ఈరోజు ప్రయారిటీగా రైతు రుణమాఫీకే 31,000 కోట్లను పెట్టడం జరుగుతుంది. అదే వీలైనంత వరకు తొందరగా మహిళలను మరి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కారు యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాం సార్. దానిలో భాగంగానే వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా మహిళలకు మరి 10 లక్షల వరకు జీవిత బీమా, రుణ బీమా కూడా ఏమైనా డబ్బులు తీసుకొని చనిపోతే వాటిని కూడా 2 లక్షల వరకు మాఫీ చేసేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చినాం సార్. ఇప్పటికే మహిళలకు మరి అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ మరి 17 రకాల వ్యాపారాలు వాళ్ళకి ఇచ్చి వాటిని రాష్ట్రమంతా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా 17 రకాల వ్యాపారాలను కూడా గుర్తించడం జరిగింది సార్. బట్టలు యూనిఫామ్స్ కూడా పిల్లలై మహిళలకే ఇచ్చడం సార్. అంతకుముందు 50 రూపాయలు ఉండే జత ఇప్పుడు 75 రూపాయలు కూడా పెంచడం జరిగింది సార్. అదేవిధంగా మా సోదరి మన లక్ష్మక్క చెప్పినట్టుగా వాస్తవానికి ఆసిఫాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి. వాగులు వంకలు తోగులు అదంతా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంత బిడ్డలుగా మేము ఇప్పటికి కూడా బాధపడుతున్నాం సార్. అందుకనే మరి డిప్యూటీ సీఎం గారికి కానీ సీఎం గారికి కానీ ఈ అటవీ ప్రాంతాలన్నా ముఖ్యంగా ఆదిలాబాద్ అన్నా కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానము. అందుకనే మరి ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో కూడా ఎస్సీలకు 33,000 కోట్లు, ఎస్టీలకు 17,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది సార్. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి అక్క చెప్పినట్టుగా ఈ జాతరలకు ట్రైబల్ జాతరలకు పోయినసారి దండారి జరిగినప్పుడంతా మరి ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పుడు మీ గవర్నమెంటే ఉందక్క, అప్పుడు ఇయ్యలేదు. కానీ మొన్న సీఎం గారు కేశలాపురం జాతర వచ్చిండు, సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిర్రు, బట్టి మా డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చిర్రు. ఖచ్చితంగా వివిధ జాతులు కులాలు వారి వారి ఆచార సాంప్రదాయాలను గౌరవించడం మా యొక్క ఉద్దేశం, తప్పకుండా వాటిని కూడా ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించి అక్క ఈరోజు బాగా మాట్లాడారు. మొన్నటిదాకా వాళ్ళదే గవర్నమెంటు, వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు సార్. అంగన్వాడీ టీచర్లు రిటైర్డ్ అయితే 1 లాక్, ఆయా రిటైర్డ్ అయితే 50,000. కానీ మేము వచ్చిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర నుంచి మా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉంది సార్ 2 లక్షలు. ఎందుకంటే వాళ్ళు 60 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి మరి వాళ్ళ కోసం 2 లక్షలు టీచర్కు 1 లక్ష రూపాయలు ఆయాకి ఇస్తూ రిటైర్మెంట్ ఇవ్వాలని మరి జీవో కూడా తేబోతున్నాం సార్. అదేవిధంగా ఆశలకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. దీపధూప నైవేద్యం కానీ మరి మైనార్టీ సోదరులకు ఇచ్చే ఇజాం ఇంకా మౌజాం అవి కూడా మన గవర్నమెంట్ వచ్చిన కాంచి క్రమం తప్పకుండా ఇస్తూ ఉన్నాం సార్. కుమ్రంభీం ప్రాజెక్టు కూడా అక్క అన్నట్టుగా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టారు. కానీ మీరందరూ 10 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు. మా దాంట్లో గెలిచిన వాళ్ళు కూడా అధికారంలో ఉంటే అన్యాయిస్తే అని అటు పోయినరు, కానీ అది ఇంతవరకు ముట్టుకోలేదు.
కాబట్టి ప్రత్యేక దృష్టి పెడతామని కూడా మా డిప్యూటీ సీఎం గారు మొన్న చెప్పడం జరిగింది సార్. బడ్జెట్లో తప్పకుండా పార్టీలకు అతీతంగా చేస్తాం సార్. నేను ఒక ఆదివాసీ బిడ్డగా నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా సార్. లాస్ట్ ఇయర్ నాకు ఒక్క రూపాయి కూడా సీడీఎఫ్ ఇయ్యలే సార్. మస్తు బాధ అనిపించింది. కోర్టులో కూడా నేను వేసిన సార్, కోర్టు మెట్లెక్కిన సార్. కాబట్టి నేను అట్లా అనట్లేదు, కానీ నాకు బాధ అనిపించు. కానీ ఎప్పుడు నేను అసెంబ్లీలో మిమ్మల్ని దూషించలేదు, ద్వేషించలేదు. జస్ట్ ఏ సబ్జెక్ట్ ఉంటే అదే మాట్లాడినా. ఈరోజు కూడా సార్ నా తండ్రికి సంబంధించి పదే పదే. ఆ రోజు మా ఇంటి వై ఇచ్చారు సార్ 17 గుంటలు. ఆయన ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాడి పోడుభూముల కోసం పోరాటం చేసి జైలు కూడా పోయొచ్చింది సార్ ఒకప్పుడు. ఆ పోరాటాలన్నీ చూసి సోనియా గాంధీ గారు చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత 1 ఎకరం 17 గుంటలు ఎవరైనా ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా చట్టానికి అతీతంగా ఎవరున్నా దాన్ని శిక్షించాలి సార్. నేను ఎమ్మెల్యే కాకముందే మా తండ్రి దున్నుకుంటా ఉన్నాడు సార్. నేను అడవిలో ఉన్నప్పటి నుంచే ఆయన పోడుగొట్టుకొని సాగు చేసుకునేది పదే పదే. కాబట్టి నేను ఈ సభ ద్వారా కూడా సార్ పోడు భూములకు చట్టానికి విరుద్ధంగా 100 ఎకరాలు ఎవరెవరి దగ్గర ఉన్నాయో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫారెస్ట్లో పోయినటువంటి భూములు చాలామంది భూములు కోల్పోయిన గత 10 ఏళ్లలో ముక్కలు నాటిరు, ఎకరం కూడా లేకుండా. అలాంటి వాళ్ళకు పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. కాబట్టి అట్లాంటి విచారణ కూడా జరిపితే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్. లక్ష్మక్క గారు చెప్పిన అన్ని ఖచ్చితంగా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. నేను కూడా ఎప్పుడు కూడా వాళ్ళను ప్రతిపక్షం అనే విధంగా చూడలేదు సార్. మన సీసీ రోడ్లు వచ్చినా ఏ వచ్చినా వాళ్ళై వాళ్ళకు మరి మాకు అన్నట్టుగా ఎవరిది వాళ్ళకి ఇచ్చినా. కానీ నేనైతే 5 ఏళ్ళు 1 రూపాయి కూడా సీడీఎఫ్ ఇయ్యలేదు సార్. నాకు అది బాధ అనిపించింది.